ప్లీజ్ రసకందాయంలో ఏపీ రాజకీయం రఘురామ అరెస్ట్ సందేశం ఇదేనా సీఎం మీద వ్యాఖ్యలు చేసినందుకు బెయిల్ రద్దు పిటిషన్లు వేసినందుకు ఎంత కోపం వస్తే మాత్రం అలా ఒక ఎంపీ మీద రాజద్రోహం కేసు పెట్టేసి కస్టడీలో పడేసి కొట్టేస్తారా ఏంటి పోలీసులు కాదా ఎవరో ఆగంతకులో వచ్చి పోలీస్ కస్టడీలో ఉన్న ఓ ఎంపీని కొట్టిపోతారా ఇదే మరాచకం రేపొద్దున్న ఎవరు ఏం మాట్లాడినా ఇదే గతి అని చెబుతున్నారా ఏం రెండు మీడియా ఛానళ్లను ఇరికించి ఇకపై ఎవడు ప్రభుత్వం మీద విమర్శలు చేసినా మర్యాద దక్కదు అని సంకేతం ఇస్తున్నారా అంటే దేశంలో అభిప్రాయాలు చెప్పే హక్కు అనగా భావ వ్యక్తీకరణ హక్కుకు చోటు లేదా ఆపండి ట్రాష్ లిమిట్స్ క్రాస్ చేశాడు కేసు తప్పలేదు ఆయన ఎవరూ కొట్టలేదు పొద్దున్న బాగానే ఉన్నాడు మధ్యాహ్నానికి మాట మార్చి ఏవేవో చెబుతున్నాడు బెయిల్ కోసం ఏవేవో ప్రయత్నాలు అంటారా సరే వైద్యుల కమిటీ ఏం చెబుతుంది హైకోర్టు ఏం స్పందిస్తుందనేది పక్కన పెడితే జగన్ ప్రభుత్వ అసహనం స్పష్టంగానే కనిపిస్తోంది ఈ స్పందనకు ఎంపీ రఘురామకృష్ణరాజు వాడే భాష చేసే వ్యాఖ్యల తీరు కూడా ఓ కారణమే కావచ్చుగాక ఆయన మాటల్ని ప్రజలు కూడా పెద్ద సీరియస్గా తీసుకోకపోవచ్చుగాక కానీ బెయిల్ రద్దు పిటిషన్ వేస్తే అది ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర అవుతుందా రాజద్రోహం అవుతుందా ఆయన చెప్పింది ప్రజలకు చేరవేస్తే మీడియా ఛానళ్ళు కూడా ఆ కుట్రలో భాగస్వాములేనా వాటి వృత్తే అది కదా ఈ ప్రశ్నలు కొన్నాళ్ళు చర్చల్లో మాత్రం ఉంటాయి అయితే ట్రిపుల్ ఆర్ మీద పెట్టిన సెక్షన్లు నిలుస్తాయా లేదా అనేది వేరే సంగతి అరెస్ట్ చేసి జైలు పాలు చేసి ఓ సంకేతం ఇచ్చి కబర్దార్ అని చెప్పినట్టయింది జగన్ కానీ ఇప్పుడో బెయిల్ అయితే రాకపోదు కదా ట్రిపుల్ ఆర్ సైలెంట్గా ఉంటాడా ఉండక చేసేదేముంది ఇది మరో డిబేట్ ఆయన తత్వానికి లోక్సభను ఆశ్రయిస్తాడా తనపై పెట్టిన కేసుల తత్వం మీద తనను కొట్టడం మీద అంతేనా తన భావ వ్యక్తీకరణ స్వేచ్ఛకు గండి తన మీద పెట్టిన నూట ఇరవై నాలుగు ఏ వంటి సెక్షన్లు ఉద్దేశపూర్వక దుర్వినియోగం అంటూ సుప్రీంను ఆశ్రయిస్తాడా ఒక ఎంపీ స్వీయ అనుభవాలు కాబట్టి ఇవి విచారణ జరపాల్సిన అంశాలే అని సుప్రీం స్వీకరిస్తుందా ఇవన్నీ మనం ఊహించడమేనా లేక జరిగింది ఇక చావులే అని తనంతటా తనే సైలెంట్ అయిపోతాడా ఇక సో ఈ పరిణామాలు జరిగితే చూడాలి కానీ ఒక పరిధి దాటి విమర్శలకు వెళితే ఇక డైరెక్ట్ యాక్షన్ తప్పదు అని జగన్ సంకేతాలు ఇచ్చినట్టుగానే భావించాలి ఆల్రెడీ టీవీ ఫైవ్ ఏబిఎన్ ఛానళ్లు ఫైర్ జోన్లోనే ఉన్నాయి టీడీపీ ముఖ్య నేతల మీద ఫైరింగ్ సాగుతూనే ఉంది కేసులు అరెస్టులు నడుస్తూనే ఉన్నాయి ఇప్పటికే చంద్రబాబు లోకేష్ మీద ఇలాంటి కేసులే పెట్టబడ్డాయి జగన్ తత్వానికి చంద్రబాబును కూడా స్పేర్ చేయాడు తనది అఫెన్స్ ఈజ్ ది బెస్ట్ డిఫెన్స్ అనే పాలసీ తను ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా అప్రమత్తంగా ఉన్నా టీడీపీ ఎల్లో మీడియా తదితర శక్తుల పవర్ఫుల్ కూటమి తనను అమాంతం మింగేస్తుందని బాగా తెలుసు సో ఏపీ సినిమా ఇప్పుడిప్పుడే రసకందాయంలో పడుతోందా